फ्रेंड्स पेर मल्लिक नीन यूट्यूब मल्लिका फोरम ान ओपन चुस्ना फस्ट ना वीडियो अम्म देश मिनप सुंडल अड्डा ना चानल सब्सक्रैबी षेर लाइक नंकर आशिस्ना मन फस्टे इन सुंडल रेसीपी चूसद ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండలి బాగా వేడైనాక ఒక కప్పు మినపప్పు పోసి అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో పోసి చల్లార్చుకుందామండి. ఇప్పుడు అదే బాండట్లో 1/4 కప్పు బియ్యం పోసుకొని అది లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకొని మినపప్పు ప్లేట్ లోనే పోసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బ్రౌన్ షుగర్ పోసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే మన మినపప్పు బియ్యం చల్లారిపోయాయి. దాన్ని మిక్సీలో మెత్తని పిండి లాగా వేసుకొని ఒక జల్లెడలో జల్లించుకుందాము. ఆ జల్లించుకున్న పిండిలో మనం మిక్సీలో వేసుకున్న బ్రౌన్ షుగర్ పౌడర్ ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని ఆ నెయ్యిని బాగా మరిగించుకోవాలి. ఆ మరిగించిన నెయ్యిని ఆ సుండుండల పౌడర్ లో వేసి బాగా కలుపుకొని వేడిగా ఉంటుందండి. జాగ్రత్త దాని స్పూన్ తో కలబెట్టుకొని ఒక సైడ్ కి దాన్ని తోసుకొని కొంచెం కొంచెం పక్కకు తీసుకుంటూ ఫ్యాన్ లేకుండా మనకు ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని చల్లార్చుకుంటే నోరూరించే రుచికరమైన సుండుండలు రెడీ. ఇప్పుడు మనం దీని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే రెడీ టు ఈట్. చూసారు కదా మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు ఇంకా బాగా రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఒక ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు మినపప్పుని స్టవ్ లో బాండట్లో వేసిన వెంటనే సిమ్ చేసేయండి. హైలో పెట్టించుకొని వేగించుకున్నట్లయితే మీరు అది బ్రౌన్ గా వస్తుంది, కాకపోతే లోపల పచ్చగానే ఉంటుంది. సున్నుండ తినేటప్పుడు పచ్చి వాసన వస్తుంది, అందువల్ల సిమ్ లోనే పెట్టుకొని వేగించుకోవాలి. దీనిలో మనం బియ్యం ఎందుకు వేస్తామంటే సున్నుండ తినేటప్పుడు మనకు నోటికి అతుక్కుపోకుండా ఉండడానికి వేస్తాము. మీరు బియ్యం వచ్చి మినపప్పు వేగించుకున్నంతసేపు వేగించుకొని అవసరం లేదండి. లైట్ ట్రాన్స్పరెంట్ అయినప్పుడు ఆఫ్ చేసేస్తే చాలు. నేను ఇక్కడ మా ఇంట్లో కంట్రీ షుగర్ యూజ్ చేస్తాము, అందువల్ల కంట్రీ షుగర్ యూజ్ చేశాను. మీరు బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, జాగిరి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డైటింగ్ చేసే వాళ్ళు జాగిరి, బ్రౌన్ షుగర్ యూజ్ చేసుకోవచ్చు. షుగర్ మెజర్మెంట్లో ఏ చేంజ్ రాదు. మీరు ఏ ఇప్పుడు నేను ఎంత యూజ్ చేశానో అంతే ఏ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. డైటింగ్ చేసే వాళ్ళు తినాలంటే నెయ్యి మాత్రం ఆవు నెయ్యి యూజ్ చేసుకోండి, ఇంకా చాలా తక్కువ పడుతుంది, హాఫ్ కప్ కంటే తక్కువ పడుతుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు మీకు కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. బాయ్ బాయ్.